రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల అవలంబిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ నేతలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు దాటుతున్నప్పటికీ విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ఉపాధ్యాయులు ఎంతగానో మానసికంగా కృంగదీస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే సిపిఎస్ ను రద్దు చేస్తామని, మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇస్తామని, బకాయి పడ్డ డిఎల్ను వెంటనే విడుదల చేస్తామని మాట ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మడమ తిప్పారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎంతగా నిర్లక్ష్యం చేయడం ఎంతో మనోవేదనకు గురిచేస్తుందని, నానాటికి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతుంటే ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు మాత్రం జీరో స్థాయిలో ఉండిపోయాయి, ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాథమిక విద్యను వేరు చేసి ఉన్నత పాఠశాలలో కలిపితే బడి మానివేసే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రాథమిక విద్యకు పెను ప్రమాదంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. వస్తే బాగుంటుంది జగన్ అని అందరం కూడా భుజాల మీద మోసుకుని ఈరోజు గెలిపించేటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాం. ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత అడగడము అన్నది నచ్చని పద్ధతి. ప్రభుత్వంలో అడగకూడదు, మాట్లాడకూడదు, నేను చెప్పింది మీరు వినాలి అన్నటువంటి భావన. నేను ఒక విషయాన్ని మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఒకంత సిగ్గుగా నేను భావిస్తూ రెండోది ఉపాధ్యాయ వర్గాలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా మీ చర్యలు అర్థాలు కనుక మీ సంఘాల్లో మీరు ఎలాగో మీరు అన్ని విషయాలు మాట్లాడుకుంటుంటారు. అంటే కానీ ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సిపిఎస్ పైన నేను మననే కొంచెం ఘాటుగా మాట్లాడాను. చాలా మంది నాకు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఉన్నది మాట్లాడడం నాకు తత్వం కానీ వీళ్ళ ఈ బాధలను తప్పించి అనంతపురం జిల్లాలో నాడు నేడు ఉపాధ్యాయులకు పక్కన పెట్టి స్వచ్ఛంద సంస్థ ఆర్టీడీకి అప్పచెప్పమని నువ్వు సలహా చెప్పకూడదా అంటే పెద్ద మల్లారెడ్డి గారు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మరి ఈరోజు మిత్రులారు ఇందాక మాట్లాడిన వ్యక్తుల్ని మనం గమనిస్తే లేదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సంస్థల పట్ల ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది అని చూసే వాళ్ళు గతంలో కని విని ఎరగని రీతిలో మనము గవర్నమెంట్కి సహకరించి మరి ఏదో ఉత్తరిస్తుంది ఖచ్చితంగా మా భవిష్యత్తు చాలా చక్కగా ప్రయత్నిస్తూ ప్రకాశవంతంగా ఉంటుంది. మడమతిపడి కుటుంబం అని చెప్పని అడా నుండి చెప్తున్నారు అని నమ్మి మోసపోయామని చెప్పనని నేనైతే అభిప్రాయపడుతున్నాను. మరి బకాయి పడ్డ పీఆర్సీ ఏదైతే ఉందో 11వ పీఆర్సీ 2018 జూలై 1వ తేదీ నుంచి మనకి పీఆర్సీ రావాలా? ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోతా ఉంది, 36 నెలలు మా గడిచిపోయింది. మరి కమిటీలో చెప్పన్నాడు ఆ పేరుతో ఈ పేరుతో కమిటీలో చెప్పాడు తప్ప దాన్ని ఆచరణ రిజల్ట్ శూన్యమైంది. మేకల నాగరాజ్, కళ్యాణదుర్గం ఏపీటీఆర్ ప్రెసిడెంట్. సార్, మే 26వ తేదీన సెట్టూరు మండల చింతర్లపల్లిలో అనిల్ కుమార్ అనే సిపిఎస్ ఉద్యోగి మరణించడం జరిగింది. అదేవిధంగా జూన్ 4వ తేదీన బెలుగుప్ప మండల ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ అనే సిపిఎస్ ఉద్యోగి కూడా మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి పోతే ఆ కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయనేది మేము కల్లారా చూడడం జరిగింది. వాళ్లకు నెలవారీ వచ్చేటువంటి జీతం ఆగిపోయింది, ఫ్యామిలీ పెన్షన్ లేదు, సర్వీస్ పెన్షన్ లేదు, ఎటువంటి ఆర్థిక భరోసా లేదు. ఆ కుటుంబం చాలా తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో ఉంది. కేవలం ఒక అనిల్ కుమార్ విషయమే కాదు, చంద్రమోహన్ విషయంలోనే కాదు, రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి మరణించినటువంటి సిపిఎస్ ఉద్యోగులు అందరి పరిస్థితి అతి దీనాతిదీనంగా ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కొంచెం తీవ్రంగా ఆలోచించి, లేదంటే 1-2 కుటుంబాలను పరామర్శించి వాళ్ళ పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్న దుర్భర పరిస్థితి అని ఆలోచించి వీలైనంత త్వరలో సిపిఎస్ పైన ఒక మంచి నిర్ణయం తీసుకొని సిపిఎస్ను రద్దు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞత. ఈ బొమ్మయ్య, కళ్యాణదుర్గం ఏపీటీఎఫ్ జోనల్ కార్యదర్శి. మరి ఈరోజు ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల దాదాపుగా 29 సమస్యలు పెండింగ్లో పెట్టుకొని ఏ ఒక్క సమస్యని పరిష్కరించకుండా 2018 నుంచి పీఆర్సీని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి అధికారం రాకుండా ముందు సిపిఎస్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ని అమలుపరుస్తానటువంటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి చేస్తున్నాం. అదేవిధంగా నూతన విద్యా విధానం భారతదేశంలో ఎక్కడా కూడా అమలుపరచుకున్న ఒక ఆంధ్రప్రదేశ్లోనే అమలుపరుస్తూ విద్యాలోకాన్ని అంతా కూడా గందరగోళం చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలను చదువుని దూరం చేస్తూ విద్యార్థుల్ని బడిబడి పిల్లలుగా తయారు చేసేదానికి నూతన విద్యా విధానం చాలా కష్టంగా ఉంది. దాన్ని వెంటనే పునఃపరిశీలన చేసి అమలుపరచాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మరి అదేవిధంగా మరి ప్రమోషన్ లేక దాదాపుగా ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సర్వీసులు వెంటనే ఇంప్లిమెంట్ చేసి అదేవిధంగా ఇతర సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మరి ఈరోజు కళ్యాణ దుర్గంలో 6 మండలాల నుంచి దాదాపుగా 450 మంది ఉపాధ్యాయులు పాల్గొని మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి డిమాండ్స్ వినిపిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమము ఈ యొక్క తాలూకా స్థాయికే కాకుండా జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లి మరి న్యాయమైనటువంటి డిమాండ్ అన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మరి ఏపీటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై ఏపీటీఎఫ్, జై జై ఏపీటీఎఫ్. నా పేరు బి నరసింహులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ సంబంధించిన సమస్యలు పరిష్కారంలో చొరవ చూపలేదని, సమస్యలు పరిష్కారం కానందున ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. పీఆర్సీని మరి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే అమలు చేయాల్సిన ప్రభుత్వం దాని జోలికి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు ఒక్క డిఏనే 3 సంవత్సరాలు ఇంప్లిమెంటేషను చేస్తున్నారు. ఇప్పటికి 6 విడతల డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి 2 వారాల్లోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామన్న 2 ఏండ్లు పూర్తి అయింది. మరి ఇంతవరకు దాని మీద కూడా కమిటీలతో కాలయాపన చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ మరి ఇబ్బందులు గురవుతున్నారు. మరి నూతన జాతీయ విద్యా విధానం అని ఉన్న పాఠశాలను విడదీస్తున్నారు. 3, 4, 5 తరగతుల్ని యథాతథంగా కొనసాగించాలని, మరి అంగన్వాడీ పాఠశాలల్ని కలిపితే అభ్యంతరం లేదు కానీ ఉన్న 3, 4, 5 తరగతులను విడదీసినందువల్ల పేద పిల్లలు మరి పనికి వెళ్తున్న పేద ప్రజల పిల్లల్ని పాఠశాలకి దూర్భారం పంపలేని పరిస్థితి కాబట్టి దాన్ని కొనసాగించడానికి కాబట్టి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని పరిష్కరించాలని, లేదంటే మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వం